హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ ఫ్రైడ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనకి 1 బౌల్ మష్రూమ్, 1 బౌల్ ఆఫ్ బాయిల్ చేసిన బాస్మతి రైస్ కావాలి. రైస్ డ్రైగానే ఉండాలి. 1/2 కప్ గ్రీన్ పీస్, 1/2 కప్ చాప్డ్ బీన్స్, 1 కప్ బాయిల్డ్ స్వీట్ కార్న్, 1 కప్ చాప్డ్ ఆనియన్, 1.5 స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం టేస్టింగ్ సాల్ట్. ఇది ఆప్షనల్. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేట్ చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బీన్స్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని 1 మినిట్ కుక్ చేసుకోండి. ఇప్పుడు గ్రీన్ పీస్ యాడ్ చేసి 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్ వేసి 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకొని 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్మా కిచెన్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.